रामा धनुराशि की मेन ने एट्लो सर चपरा रामा आलोचन चयवुद्दू धनुबाणम धनुराशि की बाणमेसे मट्टी पड़ना बंगारम खचित अतई पेदल आस्ती उन्नदुन आशपड़े लेने ज्ञान बुद्धि विद्या ज्ञान बुद्धि बागने उन्नदि कानी धनुराशि की मात्र वाणम वदलीपेट काट माटे पनी पनी शत्रुना मित्रुना एनवरकना नोर तो दूर अटाड़ी शैत दूरमने का धनुराशि बाणमेसे बाणमेसे కడుపుల మర్మం మాత్రం ఒకరికి చెప్పే మనిషి కాదు ధనురాశి అనుకున్న పనులు మాత్రం కరెక్ట్గా అవుతాయి స్త్రీ లాభం విద్యాలాభం ప్రయాణ లాభం శని అనేది కూడా ఏమీ లేదు ఇప్పుడు మనసులో ఏ కోరిక పెట్టుకున్నా ఆ కోరికలు అవుతాయి ఇప్పుడు ఎట్లా జన్మస్థానంలో శని ఉన్నది శని అనేది జన్మం జన్మం అంటే ఒకటే స్థానంలో ధైర్యం చేస్తుంది హిమ్మత్ చేస్తుంది బలం చేస్తుంది అనుకున్న పనులు సాధిస్తుంది మూల నక్షత్రంకి నాలుగు పాదాలు మాత్రం చాలా మంచిగా ఉన్నాయి పూర్వషాడ నాలుగు పాదాల మడుకు చాలా మంచిగా ఉన్నాయి ఉత్తరషాడ ఒకటి పాదం చాలా బాగుంది రాహుకేతులు చూస్తున్నారు కానీ జాగ్రత్త ఉండాలి రాహుకేతు అంటే సామాన్యం కాదు కానీ జాగ్రత్త ఉండాలి గురువు బాగానే ఉన్నది శని బాగానే ఉన్నది అనుకున్న పనులన్నీ అయితే ఏం కొన్నా ఏం చేసినా జయమే ఉన్నది దాంట్లో ఏం అనుమానం లేదు ధనురాశికి తెలుసున్నాను బృహస్పతి జన్మస్థానంలో ఉన్నాడు ఒకటే స్థానంలో గెలుపు ఉన్నది రాత్రి లేదు పగ లేదు ఎటు పోయినా కూడా ప్రయాణాలు కూడా విద్యలా జ్ఞానంలా చదువు విద్య అన్నిట్లో గెలిపే ఉన్నది కానీ ఓడిపోయేది లేదు మీ దేశం ప్రయాణాలు కూడా పోయేది ఉన్నది పోయినా కూడా మంచి పెద్ద పెద్దవాళ్ళు కూడా సహాయం చేస్తారు మీ దేశాలు పోయే ప్రయాణాలు కూడా ఉన్నాయి పోయినా కూడా సుఖంగా వచ్చేది ఉన్నది కానీ కష్టాలు మాత్రం రావు బాగా డబ్బు క్యాష్ వచ్చేస్తుంది జాబులు కూడా ప్రమోషన్ వస్తాయి విదేశాలు కూడా పోయినా డబ్బు వస్తుంది ప్రమోషన్ కూడా వస్తుంది అనుకున్న పనులు కూడా అవుతాయి జాయింట్ అంటే ముగ్గురు నలుగురితో చేయకూడదు ఒక్కడే చేయాలి ఒక్కడ చేస్తే చాలా బాగుంది జాయింట్ పని చేస్తే లాభం లేదు బిజినెస్ అంటే వ్యాపారం గురించి పెట్టుకున్న లాభం ఉన్నది ఒక్కడే పెట్టుకున్నారే జాయింట్ పెట్టుకోకూడదు వ్యాపారంలో కూడా లాభం ఉన్నది ధన లాభం అంటే డబ్బు వ్యాపారంలో లాస్ లేదు ధనురాశి చుట్టాల దగ్గర కానీ ప్రయాణాలు కానీ తప్పనిసరి పోయేది ఉన్నది మీ నెల నుంచి శుభకార్యాలు అంటే శుభకార్యం పెళ్లి కార్యాలు కూడా పోయేది ఉంది దేవుని ప్రయాణాలు కూడా ఉన్నాయి శుభకార్యాలు కూడా పెళ్లిళ్ళు కూడా పోయేది కూడా ఉన్నాయి నరదృష్టి చాలా బాగా ఉన్నాయి నరదృష్టి ఉన్న కూడా ఏం చేయరు కానీ నరదృష్టి మాత్రం ఉంది కోటి వారంలో వైదలు పెట్టుకున్నారు పోకూడదు కోటి వారంలో వైదలు పెట్టుకున్నారు అప్పులు మాత్రం తీసుకోవద్దు వేయవద్దు పరీక్షలు రాసుకుంటే గవర్నమెంట్ జాబులు మాత్రం తప్పనిసరి వచ్చేస్తాయి జాబులు మట్టుకు రాయాలి పరీక్షలు రాయాలి వచ్చిన రాసిన కూడా గవర్నమెంట్ జాబులు మాత్రం వచ్చేస్తాయి బంగారం భూమిలు కొనవచ్చు కొన్న కూడా లాభం ఉన్నది నష్టం లేదు వెండి బంగారం భూమి ఇల్లు కొనవచ్చు కొన్న కూడా లాభం ఉన్నది నష్టం లేదు ప్రేమ పెళ్ళిళ్ళు ప్రేమ అమ్మాయిలకు కానీ మొగుళ్ళు కానీ ప్రేమ ఎవరు పనికి రావు భార్యాభర్త విషయంలో కూడా గొడవలు ఉంటాయి గొడవలు ఉన్నా కూడా ఇంట్లో పెట్టుకున్నాను కానీ బయటకు చెప్పకూడదు బృహస్పతి అనేది బృహస్పతి మటుకు చాలా మంచిగానే ఉన్నాడు ధనురాశికి శుభకార్యాలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి కానీ పెళ్ళిళ్ళు చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు ఆడ అమ్మాయిలకు కూడా భర్త కుటుంబం వాళ్ళ అత్తమామలు కూడా మంచివాళ్ళే దొరుకుతారు ఉన్నవాళ్ళే దొరుకుతారు కానీ లేని వాళ్ళు దొరకరు చాలా హిద్ద పరువు చాలా మంచిగా ఉంటారు పుట్టినింట్లో కూడా చాలా గొడవలు విరుద్ధాలు గొడవలు మాటలు ఏమీ రావు మంచిగానే ఉంటారు స్త్రీ విషయంలో కూడా చాలా మంచిగానే జరుగుతుంది కానీ నష్టం మాత్రం ఏమీ లేదు చాలా బాగానే జరుగుతుంది స్త్రీ విషయంలో ఆరోగ్య విషయంలో కూడా మంచిగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో అనుమానం పడకూడదు ఆరోగ్య విషయం కూడా చాలా మంచిగా ఉంటుంది చెడు ఆలోచన మటుకు చేయకూడదు మధ్యలో పెట్టుకోకూడదు మనసులో కుటుంబ విషయంలో అన్న తమ్ములతోని కొంత గొడవలు వస్తాయి వచ్చిన కూడా జాగ్రత్త ఉండాలి ఎక్కువ అహంకారం పోకూడదు కొత్త జాబులకు ఆశ పెట్టుకోకూడదు ఇప్పుడు ఎక్కడున్నారో అదే స్థానంలో ఉండాలి అదే స్థానంలో లాభం ఉన్నది కానీ నష్టం లేదు చిన్న చిన్న వ్యాపారములు కూడా చేయవచ్చు పెద్దది కానీ చిన్నది అంటే చిన్న చిన్న వ్యాపారములు చేసుకున్నా అందులో లాభం ఉన్నది కానీ నష్టం లేదు ఎప్పటికీ సంతానం లేని వాళ్లకు
సంతానం తప్పనిసరి అవుతుంది. ఆడ చెప్పను మగ చెప్పను, సంతానం కలిగిన చాలా మంచిగా ఉంటుంది. కులదేవునికి పూజ చేస్తున్నారు, ఇంకా మళ్ళా దేవుడికి ఎంత పూజ చేస్తే సంతానం లేని వాళ్ళకు సంతానం కూడా కలుగుతుంది. పుట్టిన సంతానం కూడా మంచిగానే ఉంటుంది, కానీ నష్టం లేదు. నమ్మిన వాళ్ళు కూడా కొంత మోసం చేస్తారు, కానీ జాగ్రత్త ఉండాలి. తన మనసుతోని మైండ్తోని ఉండాలి. మైండ్ చెడిపోకూడదు, మైండ్తో పనిచేయాలి. నమ్మిన వాళ్ళు కూడా చెడు చేస్తారు, కానీ జాగ్రత్త ఉండాలి. తల్లిదండ్రులు పూజ చేయాలి, కులదేవునికి పూజ చేయాలి. తల్లిదండ్రులకు మరవకూడదు, కులదేవునికి మరవకూడదు. ఈ రెండుకి పూజ ఎంత చేస్తే కానీ జాగ్రత్త ఉండాలి. రెండుకి పూజ ఎంత చేస్తే కానీ జాగ్రత్త ఉండాలి. రెండుకి పూజ ఎంత చేస్తే మరవకూడదు, కానీ జాగ్రత్త ఉండాలి. 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 మరవకూడదు.